Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCPK కలిసి వచ్చేలా జనసేనలో కొత్త టెన్షన్. జనసేనని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతోంది. అధికార వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. తనకు సీఎంగా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇదే సమయంలో వైసీపీ నేతలు జనసేన కామన్ సింబల్ గురించి ప్రస్తావిస్తున్నారు. చెప్పులు పోతే నిర్మాతలు కొనిస్తారు, కామన్ సింబల్ పోయిందని ఎదేవా చేస్తున్నారు. ఇప్పుడు ఈ సింబల్ వ్యవహారం జనసేనకు సమస్యగా మారుతోంది. పొత్తులతో ముందుకు వెళ్లే సమయంలో టీడీపీలోనూ ఈ చర్చ సాగుతోంది. వారాహి యాత్ర సమయంలో అధికార వైసీపీ పైన పవన్ కళ్యాణ్ విమర్శల దాడి పెంచారు. తనకు వరుసగా 2 ఎన్నికల్లో ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. 2 తర్వాత తన పాలన నచ్చకపోతే దిగి వెళ్ళిపోతానని చెబుతున్నారు. పొత్తుల ప్రస్తావన చేయకపోవడం, పదే పదే సీఎంను చేయమంటూ కోరడం వంటి పవన్ కొత్త రాజకీయాన్ని టీడీపీ ఆసక్తిగా గమనిస్తోంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం సభలో తన 2 చెప్పులు పోయాయంటూ చేసిన సెటారికల కామెంట్స్ పైన వైసీపీ నేతలు స్పందించారు. పేరుని నాని తన 1 చెప్పు గతంలో పోయిందని చెప్పుకొచ్చారు. అదే సమయంలో పార్టీ సింబల్ పోయిందని ఆ సంగతి చూసుకోవాలని పవన్ కళ్యాణ్కు సూచించారు. జనసేనకు కొద్ది కాలం క్రితం వరకు కామన్ సింబల్గా గాజు గ్లాస్ ఉండేది. ఈ మధ్యకాలంలో పార్టీలకు గుర్తుల కేటాయింపుపై కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీలోని 3 ప్రాంతీయ పార్టీలకు రిజర్వ్డ్ గుర్తుల కేటాయింపు జరిగింది. ఏపీతో పాటుగా 8 జాతీయ పార్టీలకు రిజర్వ్డ్ గుర్తులు ఖరారు చేసింది. అయితే వాటిలో జనసేన పార్టీ పేరు ప్రస్తావన లేదు. దీంతో జనసేన సింబల్గా ఉన్న గాజు గ్లాసు ఇక ఉండదని చెబుతున్నారు. రాష్ట్రంలో గుర్తింపు కలిగిన ప్రాంతీయ పార్టీల హోదాలో కేవలం 3 పార్టీలకే రిజర్వ్డ్ గుర్తులను కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ స్పష్టం చేస్తోంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్లో ఫ్రీ సింబల్స్ కేటగిరీలో పేర్కొంది. దీనిపైన జనసేన కామన్ సింబల్పైన ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. సంబంధిత గుర్తును రిటర్నింగ్ అధికారులు నిబంధనల ప్రకారం తమ నియోజకవర్గంలో పోటీ చేసే వివిధ రిజిస్టర్డ్ పార్టీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే వారికెవరికైనా కేటాయించే వీలుంటుంది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లోనూ గాజు గ్లాస్ గుర్తును స్వతంత్ర అభ్యర్థికి కేటాయించారు. దీనిపైన జనసేన కామన్ సింబల్ పైన ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. కానీ ఆ అభ్యర్థనను తిరస్కరిస్తూ మరలా 2025 చివరి వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కామన్ సింబల్ కేటాయింపునకు అవకాశం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు జనసేన తమ కామన్ సింబల్ పైన ఏ రకంగా ముందుకు వెళుతుందనేది ఆసక్తికరంగా మారుతోంది.